హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నా స్టైల్లో చికెన్ పలావ్ ఏ విధంగా చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు, అంటే ఇవి 2 కోళ్ళు 2 కేజీలు ఇది ఈ చికెన్ వచ్చేసి. ఈ విధంగా ఇది 2 కేజీలు. మేము 2 కేజీలకి చికెన్ పైన తీసేసి ఇలా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద నేను పెద్ద స్పూన్ తోటి చూడండి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇవి నిమ్మకాయ జ్యూస్. ఇప్పుడు నిమ్మకాయలు రసం తీసుకున్నాను, నిమ్మకాయ రసం 4 స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఇది ఇలాచీ పౌడర్ వేస్తే కొంచెం స్మెల్ అదంతా బాగా ఫ్లేవర్ అలా వస్తుంది. ఇలాచీ పౌడర్ వేస్తే ఇలాచీ పౌడర్. తర్వాత ఇది వచ్చి గరం మసాలా. ఇవన్నీ గరం మసాలా. ఒక స్పూను జీరా పౌడరు. తర్వాత ఇది ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది. చూడండి ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత కొత్తిమీర, సారీ, తర్వాత ఇది కొంచెం చూడండి పుదీనా. పుదీనా తర్వాత కొత్తిమీర. ఈ చికెన్కి రైస్కి సరిపడా సాల్ట్. ఇవన్నీ కారం గుప్పుడు, అంటే 2 స్పూన్లు సుమారుగా, ఇంకా తెలిసే సుమారుగా వేసుకోవచ్చు కారం కూడా. మనం ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీలో. ఇవన్నీ చూడండి ఆయిల్. ఒక ఈ గరిటతో 3 గరిటలు వేస్తున్నాను, అంటే కూర ఎలా వండుకుంటాం వండుకునే దానికి సరిపడా అప్పుడు ఎంత ఆయిల్ వేసుకుంటామో అలాగా. ఈ ఆయిల్ నేను ప్రత్యేకంగా అంటే ఆనియన్ వేపిన ఆయిలే వేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ తోటే. ఇవన్నీ వేసుకోవాలి. ఏమో ఇంకొకసారి చెప్తాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, నిమ్మకాయ రసం, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, కారం, ఇలాచీ పౌడరు, గరం మసాలా, జీరా పౌడరు, ఇవి మొత్తం వేసేసుకుని చక్కగా దీనికి పట్టించుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత, ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాక ఫైనల్గా పెరిగేసుకోవాలి. దానికే ఇంకా గ్రేవీ, మనకి అన్నంలో వచ్చేది అంతా గ్రేవీ పెరుగు కాబట్టి చూడండి పెరుగు వేస్తున్నాను. పెరిగి అంతే ఆనియన్స్ పెరిగి వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా ఎంత కావాలంటే అంత అన్నంలోకి మనకి దాంతోనే తింటాం కాబట్టి పెరిగి అంత వేసుకున్న పర్వాలేదు. ఒక సుమారుగా 1/2 కిలో వేసాను నేను. ఇది కేజీ డబ్బా, 1/2 కిలో ఉంది, 1/2 కిలో వేసాను. ఫైనల్గా పెరిగి వేసుకున్నాం కదా, పెరిగి వేసుకుని కూడా ఈ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకుని మన ఇష్టం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట చేసినా పర్వాలేదు. మినిమం 1-20 మినిట్స్ అలా బయట విధంగా మూత పెట్టేసేసి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఈలోపు మనం రైస్ ఇదంతా కుక్ చేసుకునేసరికి ఇది కూడా మ్యాగ్నేట్ అయిపోద్ది మొత్తం కూడా. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రాసెస్ అదంతా కూడా చూద్దాము.